అండి నమస్తే గంటల్లో చేసే పనులను మనము నిమిషాలలో చేసుకోవచ్చు పట్టు శారీస్ మీద వచ్చే బ్లౌజ్లను మనము ఏదైనా అకేషన్స్ కి మాత్రమే యూజ్ చేస్తాం కదండి ఇలా డైలీ యూజ్ చేయలేం కాబట్టి బ్లౌజ్ ఉండే ఉక్స్ అనేవి సిలుమకి త్వరగా పాడైపోతాయి ఇలా మనము ఇంట్లో ఉండే ఏదైనా న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేసే నోట్బుక్ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ ఉక్స్ ని మనము ఈ పేపర్ మధ్యలో పెట్టేసి ఆ తర్వాత ఈ బ్లౌజ్ను ఇలా నీట్గా మలుచుకొని బీరువాలో పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఈ బ్లౌజ్ అనేది పాడవకుండా చాలా నీట్గా ఉంటుంది ఇట్లా ఉండే టానిక్ సీసెలు వాటిని అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదండి వాటి క్యాప్స్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే పిల్లలకి టానిక్ వేయడానికి ఇలా ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అనే క్యాబ్స్ పైనవి ఉంటాయి కదండి దానిని మనము ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి దాన్ని ఈ చిన్న క్యాప్కి పెట్టేసేయాలి ఇలా పెట్టడం వలన ఇది గట్టిగా ఉంటుందండి అస్సలకే బయటకు రాదు దాంట్లో మనము ఏది వేసుకున్నా కూడా బయటకి పడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది అయితే మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న స్టిక్కర్లని కానీ పౌడర్ని కానీ లేదా కుంకుమను క్రీమ్స్ని ఇలా ఏదైనా వేసుకోవచ్చండి ఇలా మన దగ్గర ఎన్ని టానిక్ సీసలు ఉంటే అన్ని టానిక్ సీసలతో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము ఎక్కడికైనా పెట్టుకోవడానికి కూడా చాలా విలువ ఉంటుంది ఇలా హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలు కలర్లు వేయడానికి ఇలాంటి బాక్సులను యూస్ చేస్తారు కదండి అయిపోయిన తర్వాత వేస్ట్ అని బయట పడేస్తాం కానీ వీటిని కూడా మనము ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇలాంటి కలర్ బాక్స్లను ముందుగా మీరు క్లీన్ చేసుకోవచ్చండి నేను డైరెక్ట్ గా చూపిస్తున్నాను ఇలా డబుల్ గమ్ టేప్ తీసుకొని టూ సైడ్స్ కూడా మనము ఏదైనా వాల్కి కానీ లేదా డోర్ వెనుక కానీ ఇలా డబుల్ గమ్ టేప్ అతికించేసి ఇప్పుడు ఈ కలర్ బాక్స్ ని మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్ బాక్స్ క్యాప్ ని ఓపెన్ చేసేసి మనము కీ చైన్స్ ని కానీ నేల్ కట్టర్స్ ని కానీ లేదా మాస్కులను ఐడి కార్డ్స్ని ఏవైనా వేసుకోవచ్చండి ఇలా మనము కీచెన్ ఆర్గనైజ్గా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎన్నైనా ఈజీగా వేసుకోవడానికి ఇది చాలా అవైలబుల్గా ఉంటుంది ఇలా వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి ఇలా ఎన్ని రకాలుగైనా యూస్ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి నెట్టెడ్ శారీస్ కానీ సన్న శారీస్ ఉంటాయి కదండీ మనము పిన్నిస్ పెట్టగానే దాంట్లో హోల్ అనేది పడుతూ ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లో ఆకి సంబంధించిన ఏవైనా డిజైన్స్ కుందన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదండి వాటిని మనము ఇలా శారీ పిన్గా పెట్టేటప్పుడు ఇలాంటి చిన్న పూసలను కానీ డిజైన్ పూసలను పెట్టేస్తాం ఇలా శారీ పిన్ అనేది చూడడానికి అందంగా కనబడుతుంది శారీకి కూడా హోల్ అనేది పడకుండా ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు జండు బామ్ బాటిల్ క్యాప్ కింద వచ్చే రింగ్ ఉంటుంది కదండీ దానిని మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ముందుగా ఈ రింగ్ని ఇలా తీసుకున్నాక చిన్న చిన్న పిన్నిస్ ఉంటాయి కదండీ శారీ పిన్నిస్ కానీ ఇలాంటి పిన్నిస్ అన్నిటిని కూడా మనము ఈ రింగుకి పెట్టేసామనుకోండి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇందులో జనుబాము ఉన్నా కూడా ఆ రింగ్ తీసినా కూడా క్యాప్ అనేది టైట్గానే ఉంటుందండి మన పని అనేది చాలా సులువుగా అయిపోవాలంటే ఇలా టైం సేవ్ అవ్వడంతో పాటు పని కూడా ఈజీగా అయిపోతుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు మనకి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి అవి ఇలా కనబడకుండా ఉండటానికి మన ఇంట్లో ఉండే ఏదైనా ఇలాంటి డ్రాయింగ్ పేపర్ని కానీ వైట్ కలర్ పేపర్ని వేసేసి గ్లూ గమ్తో కానీ లేదా ఫెవికల్తో అతికించేసుకోండి ఇక్కడ వైట్ కలర్ పేపర్ కాకుండా ఇంకా డిజైన్ పేపర్ వేస్తే చాలా అందంగా కనబడుతుందండి ఇలా ప్లేన్ గా ఉంది కాబట్టి నేను కలర్ టేపును మీరు సైడ్ లో కానీ మధ్యలో కానీ ఇలా కనబడే విధంగా వేసుకోండి ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ అనేది చూడడానికి అందంగా కనబడుతుంది కదా ఈ కార్డ్బోర్డ్ పైన నేను ఏదైనా రౌండ్గా వచ్చే విధంగా సర్కిల్ చేసుకోవాలండి నైఫ్ తీసుకొని ఇలా సర్కిల్ చేసుకున్న వెంబట్టి రౌండ్ గా కట్ చేసుకోవాలి ఈ కార్డ్బోర్డ్ని మీరు కిచెన్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి ఆయిల్ క్యాన్ ఉన్నప్పుడు ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి కానీ లేదా ఇలా వాటర్ బాటిల్స్ అన్నిటిని ఈజీగా పెట్టుకోవడం తీసుకోవడం కానీ వీలుగా ఉంటుంది లేదా ఏవైనా గాజు పాత్రలు ఉన్నప్పుడు అలాంటి గాజు వాటిని పెట్టుకోవడానికి లేదా ఇలాంటి మనకి బయటకి కనపడే స్క్రూ డ్రైవర్ అలాంటివన్నిటిని కూడా పెట్టుకోవడానికి ఇలా మనకి ఒకే రకంగా కాదండి ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న ఒక పిలో కవర్ని తీసుకొని వాష్ చేసిన బెడ్షీట్స్ ఉంటాయి కదండి ఆ బెడ్షీట్స్ అన్నిటిని కూడా ఇలా పిల్లో కవర్లో పెట్టేస్తామనుకోండి ఎన్ని బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్నైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఇలా ఎప్పుడైనా ఇంటికి అతిథులు ఎక్కువగా వచ్చినప్పుడు మనకి దిండు లేనప్పుడు కూడా దీనిని దిండులాగా యూజ్ చేసుకోవచ్చు డస్ట్ పడకుండా ఉండే విధంగా మనము ఇలా బెడ్షీట్స్ని కానీ పిల్లో కవర్స్ ని పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మనము మ్యాట్స్ని డోర్స్ కాడ కానీ వాష్రూమ్ కాడ వేస్తాం కదండి ఒక్కొక్కసారి ఈ డోర్ మ్యాట్స్ అనేవి మనము అడుగు పెట్టిన వెంటనే జారుతాయండి ఇలా వాష్రూమ్ కాడ జారినా కానీ ఎక్కడ జారినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇలా మనము ఈ మ్యాట్ అనేది జారకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ని చూపిస్తాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ కవర్ వస్తుంది కదండి ఆ బబుల్ కవర్ని మనము ఇలా మ్యాట్ కింది భాగంలో డబుల్ గమ్ టేపుని కానీ లేదా గ్లూ గమ్ని పెట్టేసి అతికించుకోవాలి ఇలా వాష్రూమ్ కాడ ఎక్కడైతే ఎక్కువగా జారుతున్నాయో మ్యాట్లు అలాంటి ప్లేస్లో మనము ఈ బబుల్ కవర్ని పెట్టేసి ఆ తర్వాత ఈ మ్యాట్ని వేసామనుకోండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎలా పెట్టినా కూడా అస్సలకే మ్యాట్ అనేది ఇంత కూడా జరగదండి అలాగే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి ఈ బబుల్ కవర్ వేస్ట్ అని పడేస్తాం కదండి వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా న్యూస్ పేపర్ని కానీ ఇలా పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదండి దానిపైన కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ ని వేసి మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ నల్లగా మారిపోతాయి కదండి అలాంటి వాటిని కూడా మనము ఇలా న్యూస్ పేపర్ తో క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి పేపర్ కి జిడ్డు అనేది ఎలా వచ్చిందో స్విచ్ బోర్డు కూడా చాలా నీట్ గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది వాళ్ళను మరిగించేటప్పుడు మనము ఇలా రెండు మూడు పొంగులు వచ్చేదాకా మరిగిస్తాం కదండి ఆ తర్వాత ను పెట్టేసేటప్పుడు ఇలా చిల్లులున్న క్యాప్ పెట్టేసాము అనుకోండి దానిపై మీగడ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇలా నెయ్యి తీయాలన్న వారు ఇలాంటి చిన్న టిప్ ని ఫాలో అవ్వండి సిట్రస్ జాతికి చెందిన నిమ్మ తొక్క కానీ సంత్రా మోసంబిపై ఉండే పొట్టు ఉంటుంది కదండి దాన్ని మనము క్లీనింగ్ ప్రాసెస్ లో చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ పొట్టుతో మనము అద్దంపై ఉండే నీటి మరకలు కానీ లేదా సోప్ మరకలు ఎక్కువగా ఉంటాయి కదా వాటిని మనము ఇలా నిమ్మ తొక్కతో కానీ లేదా మోసంబి తొక్కతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంతకు ముందు మరకలు అనేవి ఎలాగా ఉన్నాయో ఇప్పుడు అద్దం కూడా చాలా నీట్గా కనబడుతుంది వేరే లిక్విడ్లే యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు పెన్ క్యాప్స్ ఉంటాయి కదండీ ఇలా వేస్ట్గా ఉన్న పెన్ క్యాప్స్ని తీసుకొని బట్టలకు పెట్టే క్లిప్పులు ఎక్కువగా లేనప్పుడు కానీ గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా పెన్ క్యాప్ని పెట్టేసామనుకోండి గాలికి బట్టలు అనేవి కింద పడిపోకుండా ఇలా పెన్ క్యాప్ను కూడా పెట్టుకోవచ్చు ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తే ఇలా ఏ బాక్స్కు ఆ బాక్స్లో మనము ఈ ట్యాబ్లెట్లను వేసి ఆ బాక్స్ పైన ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి అని రాసి పెట్టామనుకోండి ఆ బాక్స్ లో ఉండే గోళీలను మాత్రమే ఇలా వేసుకుంటారు వాళ్ళు కూడా ఇలా ట్యాబ్లెట్లు వేసుకునే టైంలో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు పిల్లలు వేసుకునే ఈ జిన్ ప్యాంట్ యొక్క జిప్స్ అనేవి లూజ్ అయిపోయినప్పుడు ఒక రబ్బర్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జిప్ లో నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ జిప్ బటన్ కి పెట్టేసామనుకోండి పిల్లలు ఆడుకున్నా కూడా పరిగెత్తినా కూడా ఆ జిప్ అనేది కిందికి రాకుండా ఇలా గట్టిగా ఉంటుంది ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్